ప్రతి స్టూడెంట్ కు 75,000 ఇవ్వడానికి ఒప్పుకున్నాము ఇస్తాం. మోస్ట్ సమ్ ఆఫ్ ది 28 యూనివర్సిటీ యాక్సెప్టెడ్ టు ఓపెన్ ది దిస్ ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్స్ ఫ్రమ్ దేర్ యూనివర్సిటీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుండదో మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు డబ్బు ఇస్తాము, ప్రతి స్టూడెంట్ కు 75,000 ఇస్తాము. ఆ రెసిడెన్షియల్లోనే అక్కడే ఉండేవాడు యూపీఎస్సీ ఎగ్జామ్ ఫేస్ చేయడానికి తరో కోచింగ్ తీసుకోవాలి. అందుకు నెక్స్ట్ మంత్ అంతా స్టార్ట్ అవుతుంది. అందుకే మంది ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో ఉండదు సెంటర్ యూనివర్సిటీ. బట్ ఇఫ్ ది డెన్సిటీ పాపులేషన్ ఇస్ మోర్ ఇన్ ది అయితే ది విజయవాడ సబ్వేర్ ఇంకెక్కడన్నా మేము డెన్సిటీ ఇచ్చి ఉండే జాగాలో కావాలంటే దానికి ప్రపోజల్స్ పంపించండి, మేము శాంక్షన్ చేస్తాము, డబ్బు ఇస్తాము చెప్పినాము. ఇంకేమన్నా ఉంటే ఇంత చేయడానికి అంటే సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ను రివ్యూ చేసే పవర్స్ ఉండాలి. అందుకు మా సెంట్రల్ గవర్నమెంట్గా ఇచ్చే డబ్బుని ప్రాపర్ యూటిలైజేషన్ అయితా ఉందో లేదో దాన్ని చూడడానికి రివ్యూ మీటింగ్ అని ప్రతి స్టేట్లో పోయి చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చి రివ్యూ మీటింగ్ చేశాను. అధికారులు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఫార్మర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆల్సో అటెండెడ్ దిస్ మీటింగ్. ఇన్ ఫ్యూచర్లో ప్రిన్సిపల్ సెక్రటరీని రావాలా, వాళ్ళ కుట్టుతో రివ్యూ మీటింగ్ చేయాలని డైరెక్షన్స్ ఇచ్చాను. ల్యాప్సెస్ స్కీమ్లో నేను చెప్పాను కదా, సబ్సిడీ స్కీమ్ ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ మేము లెటర్ పంపించాము. వి హావ్ నాట్ మేడ్ ఎనీ ప్రపోజల్స్ హౌ టు ఇంప్లిమెంట్ ద స్కీమ్, హౌ టు ఇంట్రొడ్యూస్, హౌ టు ఇంప్లిమెంట్ ఇన్ వాట్ ఇన్కమ్ జనరేషన్ స్కీమ్స్ ఎవరు చేయాలా, ఇన్కమ్ జనరేషన్ స్కీమ్ ఎవరు సబ్సిడీ ఇవ్వచ్చు, ఎంత ఇవ్వచ్చు. మన స్టేట్లో ఇంకొక సబ్సిడీలు ఉండవి, స్టేట్ గవర్నమెంట్లు కొన్ని జాగాల 3 lakhs ఇస్తూ ఉంటారు, కానీ హౌసింగ్ స్కీమ్ కాదు, ఇన్కమ్ జనరేషన్ స్కీమ్స్కు చిన్న చిన్న పెట్టి బిజినెస్ చేసేదానికో ఎంటర్ప్రైజెస్ చేసేదానికో స్కీమ్స్ ఇచ్చేదానికో ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 50,000 ఇస్తాము, 1 lakh ఇచ్చే ప్రపోజల్ చేస్తాము. ఈవెన్ ఎస్సీ నేషనల్ సఫాయి కర్మచారి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంకా స్కీమ్ ఉన్నా కూడా ఇంప్లిమెంట్ అవుతా ఉండలేదు, ప్రపోజల్స్ వస్తూ ఉండలేదు. ఎవరు ఎందుకంటే ఆ సఫాయి కర్మచారి వాళ్ళ ఇంట్లో ఎవరు ఎస్ఎల్సీ పీయూసీ అతను డిగ్రీ చేసి ఊరికి అన్ఎంప్లాయిడ్గా ఉంటాడు, వానికి లోన్ ఇవ్వడము, ఆయనే బాడిగకి ఇవ్వడము దీనికి కార్పొరేషన్స్కు, ఆ బాడిగతో ఆయన లైఫ్ సెటిల్ అవుతుంది. అటువంటి ప్రోగ్రామ్స్ ఆమెకు గంగా కళ్యాణ స్పెషల్గా గవర్నమెంట్ ఇస్తూ ఉండొచ్చు. మేము ఫస్ట్ టైం గవర్నమెంట్కి 1 lakh సబ్సిడీ ఇస్తామని ఒప్పుకున్నాము, ఇంకొక మంత్ లోపల అది ఒక స్కీమ్ ఇస్తూ ఉన్నాము. అదే ఆదర్శ గ్రామం ఉంటే కన్వర్సన్స్ ప్లాన్ అప్ చేస్తా లేదు. ఆ జేజేఎంలో రీఛార్జ్ కావడానికి ఈవెన్ టుడే దే హావ్ నో ప్లాన్. ఇవాడే 54 lakhs కంప్లీట్ చేయించున్నాడు వాటర్ కనెక్షన్ జేజేఎంలో, ఇంకో 41 lakhs ఉండే ఇవ్వాలి. 41 lakhs ఆ సోప్ పిట్స్ చేయాలి, ఇప్పుడు కంప్లీట్ అయిన జాగాలను చేయాలి కొత్తగా అని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చాము. ఆ తర్వాత ఏమి మన ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఉండే కదా కార్డ్స్ ఇచ్చింది, అది ఆ కార్డ్స్ ఇంకా ఈ స్టేట్లో ఇవ్వలేదు, స్టేట్ మాత్రం ఉపయోగించుకుంటూ ఉంటారు. ఏదైనా సెంట్రల్ ఫండ్స్ వచ్చేటప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి మనము. నా దగ్గర డబ్బు ఉండదు, డబ్బు లేదు, నేనేమో స్కీమ్స్ చేసుకుని ఇచ్చానకిన సెంట్రల్ స్కీమ్స్ ఎవదే రాని 1 crore రాని 50 lakhs రాని, మన రాజ్యం జనాలకు ఉపయోగం కావాలి కదా, మీరు తీసుకోండి అని డైరెక్షన్స్ ఇచ్చాను వాళ్ళు, ఇప్పుడు చేస్తామని చెప్పిండారు. అమ్మకు ఈ ఫ్లోరైడ్ వాటర్ విలేజెస్కు స్పెషల్ స్కీమ్, ఆ కిడ్నీ ఫెయిల్యూర్ అనే విలేజెస్ స్పెషల్ స్కీమ్, ఎయిమ్స్ ఇవిడెవడ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కాకుండా కాబట్టి ఇవిడెవడ మున్సిపాలిటీ ఒప్పుకుంటుంది, మంగళగిరి మున్సిపాలిటీ ఒప్పుకుంటుంది. అక్కడి 15 kilometers ఏమో అవుతుంది సప్లై చేసాను ఒప్పుకున్నారు. అవును పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చాను దానికి వాళ్ళు ఒప్పుకోండి, సర్కారం ఒప్పుకోండారు. బట్ వై నేనేం చెప్తున్నానంటే ఏదే సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ డబ్బు ఇస్తే స్టేట్ గవర్నమెంట్ ఎందుకు వద్దనాలి. మనకి ఇప్పుడు వీళ్ళు 54 lakhs ఇప్పుడు వాళ్ళు ఇచ్చారని రెడీ ఉండాలి, యాజ్ పర్ పాపులేషన్ బేసిస్ 51 lakhs పీపుల్స్కు 1000 lakhs పీపుల్స్కి ఇచ్చేయడానికి రెడీగా ఉంటారు. మీరు ఆ ప్రపోజల్ పంపించరాదు, ఆ కార్డు ఇచ్చారని మీకేం లాస్ అవుతుంది,
ఏ సర్కార్ పైన ఏ పార్టీ వచ్చినా ఏ పార్టీ ప్రధాని అయినా ప్రధానినే దేశానికి పార్టీ ప్రధాని కాదు ఆయన ఈ దేశానికి ప్రధాని ఆయన ఫోటో వేసిన దానిక మనకేం నష్టం అవుతుంది చెప్పండి సార్ సార్ ఆ ల్యాప్సెస్ నేను ప్రొసీడింగ్స్ చేపించాను నేను ఈరోజు నాది ఏమి నేను అబ్జర్వేషన్ ఉండదు నేను మాట్లాడిపోవడం కా ప్రొసీడింగ్స్ కాపీ ఉండాలి నేను నా డైరెక్షన్స్ నా అబ్జర్వేషన్స్ నా మీరు చేస్తున్న ఫెయిల్యూర్స్ని యావత్ దాంట్లో డబ్బు మీకు వస్తా లేదో ఎందుకు వస్తా లేదో అదంతా ప్రొసీడింగ్స్ చేపించాను నేను విత్ ప్రొసీడింగ్స్ కాపీ ఐ సెండ్ ఏ లెటర్ టు ది ప్రైమ్ మినిస్టర్ నాకు ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది ఎంత జమా అంటే నేను జమా లేదన్న దానికి 51 lakh కంప్లీటెడ్ అని జస్ట్ ఐ వాంట్ టు గో పర్సనల్ ఇన్స్పెక్షన్ ఇన్ ది విలేజెస్ నెక్స్ట్ ఇంకొక టైం వచ్చినప్పుడు నేను పంచాయతీరాజ్కు ఈవెన్ 15th ఫైనాన్స్ డీటెయిల్స్ లేదు అక్కడ 15th ఫైనాన్స్ ఏమైందని పంచాయతీరాజ్ని ఇంకా ఎందుకు 15th ఫైనాన్స్ డీటెయిల్స్ లేదని అడిగాను దానికి ఇస్తామని చెప్పిండ దానికి ఈవెన్ పిఎంజేవై రూరల్ ఏరియా ఫెయిల్యూర్ అండి టిట్కో ఫెయిల్యూర్ గురించి డైరెక్షన్స్ ఇచ్చాను నేను మాది మేము డైరెక్షన్స్ డైరెక్ట్ కి ఇస్తామన్నాం గవర్నమెంట్కి ఇస్తాలా మేము డైరెక్ట్ గ్రామ పంచాయతీలకి ఇస్తా ఉన్నాం డబ్బు నో మా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఇప్పుడంతా నేను ఇప్పుడు 21,000 crores డైరెక్ట్ గా బెనిఫిట్ ఇచ్చేదానికి